పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని అందరూ క్షేమంగా ఉన్నారని క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే కీమా ఫ్రై గురించి ఈరోజు వీడియో అండి నేను చేసే స్టైల్లో అయితే మాత్రం చాలా సూపర్ డూపర్గా ఉంటుంది ఇంకా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుంది అనమాట అంత సాఫ్ట్గా ఉంటుంది అది నేను ఎలా చేస్తాను అనేది ఈరోజు వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ అది చాలా తక్కువ టైం కూడా పడుతుందండి నేను చేసే ప్రాసెస్లో లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం కేజీ పావు కీమాకి సరిపడా మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి దీనిలోకి 1 ఇంచ్వి 2 దాల్చిన చెక్క ముక్కలు అలాగే కొద్దిగా లవంగాయలు అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపి ముందు పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇది కేజింపావు కీమా అండి చక్కగా మనము అంటే మంచి షాప్లో తీసుకుంటే కనుక అది క్లీన్ ఏం చేయవసరం లేదు క్లీన్ చేస్తే మొత్తం ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది మాకు వెనకటి నుంచి తెలిసిన అతను మంచిగా చేసేస్తాడనమాట ఇంకా అదే యాజ్ ఇట్ ఈస్గా వేసేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా కూడా ఇందులోకి మంచిగా కలిసేటట్టుగా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం అంతా కూడా ముక్కలకి మంచిగా పట్టేటట్టుగా పట్టించేసుకోవాలి ఇది మొత్తం ఇట్లా ముద్దలాగా ఉంటుంది కదండి మనం కొంచెం ఇట్లా విడదీసుకుంటూ పట్టించాలి లేదు అంటే మనం వేడి చేసినప్పుడు అదంతా ఉండలు ఉండలుగా ఉడికిపోతుంది అన్నమాట అట్లా కాకుండా మనం చక్కగా కొంచెం చేతితో అది లూజ్ చేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం మనము ఉప్పు అది కూడా అట్లా కలపకపోతే ఒక దగ్గరే ఉండిపోతుందండి ఒక దగ్గర ఉప్పు ఎక్కువ అవుతుంది అందుకని మొత్తం అంతా కూడా ఒక మంచిగా కలిపేసుకోవాలన్నమాట పేస్టు అలాగే ఉప్పు అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు కొంచెం లూజ్ చేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం అంతా కలిపిన తర్వాత ఇది కుక్కర్లో పెట్టేసి ఒక 2 to 3 విజిల్స్ రానిచ్చి ఉడకపెట్టేసుకోవాలి ఉడికిన తర్వాత చూడండి ఇట్లా ఉంటుంది మొత్తం అంతా వాటర్ వచ్చేస్తుంది ఇది దాదాపుగా మనకి ఒక 60% కుక్ అయిపోయి ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇక్కడ ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసేసుకుని ఉంచుకున్నాను నేను మూకుడులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగానే పడుతుందండి ఆయిల్ వేసుకుని ఈ ఉల్లిపాయ అంతా కూడా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ అంతా కూడా వేసేసుకోవాలి మనకి ఉల్లిపాయ ఏగుతూ ఉంటుంది ఈ లోపల పొడి మసాలా అనేది రెడీ చేసుకోవాలి అంటే ఇది ఈ కూరలో కాదులేంటి మామూలుగా గరం మసాలా అయిపోయిందని చెప్పి చేస్తున్నాను నేను ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదండి జాజికాయ జాపత్రి లవంగాయలు దాల్చిన చెక్క అలాగే కొద్దిగా యాలకులు ఇవన్నీ వేసుకుని కొంచెం వేడెక్కిన తర్వాత అంటే మనకి దానిలో సిమ్లో పెట్టేసుకుని మంచిగా వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత చక్కగా మనకి మంచి వాసన అనేది వస్తుందన్నమాట అన్నిటివి మంచి ఫ్లేవర్ అనేది అప్పుడు ధనియాలు వేసుకోవాలి దీనిలోకి సరిపడా నేను ఇవి వెయిట్ వైజ్ అయితే ఒక 50 గ్రామ్స్ ఉంటాయేమోనండి ఇవి కూడా వేసుకుని చక్కగా దోరగా ఏం చేసుకుని కొంచెం లాస్ట్లో గ్యాస్ ఆఫ్ చేసే ముందు ఒక 2 స్పూన్లు జీలకర్ర వేసేసి గ్యాస్ ఆఫ్ చేస్తే ఆ వేడికి అది కూడా అయిపోతుంది అన్నమాట ఇదిగోండి మధ్యలో నేను తిప్పుతూ ఉన్నాను ఉల్లిపాయ కూడా మంచిగా ఏగిపోయింది ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చి ఇట్లా అంటే అవసరం లేదు అనుకున్న వాళ్ళకి తీసి పక్కన పెట్టేయచ్చు ఫ్లేవర్ రావాలన్నమాట మనకి దానికి కారము దిగాలి అలా అని చెప్పి కొంచెం లావి అయితే కనుక జస్ట్ ఇట్లా నేను హాఫ్ కట్ చేసి వేస్తానండి వేసి చక్కగా ఉల్లిపాయ అనేది మంచిగా వేగాలి ఇప్పుడు మనం కుక్కర్లో బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మొత్తం అంతా కూడా దీనిలోకి మూకుడులోకి వేసేసుకోవాలన్నమాట మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అదంతా కూడా ముందే వేసేసుకున్నాం కనుక ఇప్పుడు ఉల్లిపాయలో ఏమీ వేయవసరం లేదు చక్కగా మంచిగా ఉల్లిపాయ వేగిన తర్వాత అప్పుడు వేసి చక్కగా మనం ముందు అన్నీ సపరేట్ చేసుకుని కుక్ చేసుకున్నా కానీ ఇట్లా ఉండల్లాగా అయిపోతుంది మనం కరెక్ట్గా ఈ స్టేజ్లోనే అదంతా కూడా బ్రేక్ చేసేసుకోవాలి ఇలా 4-5 నిమిషాలు పాటు ఉడకనిచ్చిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే మనం ఉల్లిపాయ వేసుకున్నాం కనుక ఇంకొద్దిగా ఉప్పు అలాగే మన రుచికి సరిపడినంత కారం ఇవన్నీ వేసి చక్కగా మూత పెట్టేయాలండి నెమ్మదిగా మగ్గుతూ ఉంటుంది కారం కానీ ఉప్పు కానీ మనం మన ఇంట్లో తినే రుచికి సరిపడినంత వేసుకోవాలన్నమాట చూడండి వాటర్ అనేది ఎగరటం స్టార్ట్ అయ్యింది కదా
ఏం లేదండి, ఇది మూకుడు అని కొంచెం మందంగా ఉంది కనుక మనకి మూకుడు అడుగంటుతుంది అనే టెన్షన్ ఏం లేదు. మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయింది అనుకున్న స్టేజ్లో పొడి మసాలా ఒక రెండు స్పూన్లు, అంటే గరం మసాలా ఒక రెండు స్పూన్లు వేసేసుకొని మంచిగా మనం వేసిన ఆయిల్ అంతా కొంచెం బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఆ ఫ్లేమ్ అనేది కొంచెం చూసారా, ఇట్లా ఆయిల్ అనేది బయటికి రావడం మొదలైన తర్వాత ఫ్లేమ్ అనేది కొంచెం హైలో పెట్టేసుకొని అప్పుడు బాగా మనం దగ్గరుండి ఒక 2-3 మినిట్స్ మంచిగా తిప్పాలండి. అప్పుడు ఏంటంటే మంచిగా ఫ్రై అయిపోతుంది అన్నమాట, బాగుంటుంది. అసలు వాటర్ అనేది ఏమి ఉండదు, మొత్తం అంతా చక్కగా ఎగిరిపోతుంది. ఇలా వండింది మంచిగా మనకి నిలువ కూడా ఉంటుంది. అదే ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నారనుకోండి ఒక 10 రోజులైనా కానీ చాలా బాగుంటుంది. నేను కొంచెం తక్కువ వేసాను ఆయిల్. చూస్తున్నారు కదండి మొత్తం అంతా కూడా ఎగిరిపోయింది. అయితే గ్యాస్ ఆపినాక కొత్తిమీర వేసుకోవాలి ఎప్పుడైనా, అప్పుడే ఆ పోషకాలన్నీ కూడా మనకు అందుతాయి అన్నమాట. కొత్తిమీర వేసిన తర్వాత మనకి ఉడకకూడదు, ఇంకా జస్ట్ గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఇంకా అంతే అండి, మనకి రుచికరమైన కీమా ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి రెసిపీ చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి మీరు చేసే పద్ధతిలో మీరు చేస్తుండొచ్చు, ఎవరి స్టైల్ వాడుకుంటుంది కుకింగ్ అంటే. కాకపోతే ఒకసారి సునీత చేసే పద్ధతిలో కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి అలాగే మీకు బాగా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, రుచికరమైన వంటలు చేసుకుని తింటూ ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.